హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇండిసేస్ అండ్ సర్ట్స్ మీద ఉన్న క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం ఈ సెక్షన్ నుంచి మనకి ఫైవ్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది సో ఈ కాన్సెప్ట్ లో ఉన్న డిఫరెంట్ ఫార్ములాస్ అయితే ఫస్ట్ చూసి దాని మీద ఉన్న క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం ఫస్ట్ ఫార్ములాస్ అయితే చూద్దాం సో ఇక్కడ ఉన్న ఫార్ములాస్ అన్ని కూడా ఇండిసేస్ అండ్ సర్ట్స్ లో ఉన్న ఫార్ములాస్ సో ఈ ఫార్ములాస్ ని బేస్ చేసుకునే మనం క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తాం సో ఈ ఫార్ములాస్ అన్నిటినీ కూడా మీరైతే బాగా గుర్తుంచుకోండి సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం క్వశ్చన్ ఏంటి త్రీ పవర్ ఎక్స్ మైనస్ త్రీ పవర్ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్స్ టు ఎయిటీన్ సో ఇక్కడ చూసుకుంటే త్రీ పవర్ ఎక్స్ మైనస్ వన్ అని ఉంది కదా అంటే అది ఎలా ఉంది ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అయితే ఉంది కదా సో ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అంటే మనం ఎలా రాస్తాం ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అని అయితే రాయొచ్చు అనమాట సో ఇది ఇందాకున్న ఫార్ములాస్లో ఉంది సో చూడండి ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే అండి ఏ పవర్ ఎం మైనస్ ఎన్ సో ఈ ఫార్ములా నైతే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం సో ఏమవుతుంది త్రీ పవర్ ఎక్స్ మైనస్ త్రీ పవర్ ఎక్స్ బై త్రీ పవర్ వన్ ఈక్వల్స్ టు ఎయిటీన్ సో ఏమవుతుంది త్రీ పవర్ ఎక్స్ మైనస్ త్రీ పవర్ ఎక్స్ బై త్రీ పవర్ వన్ అన్న కూడా త్రీ ఏ కదా సో త్రీ ఈక్వల్స్ టు ఎయిటీన్ సో రెండిట్లో నుంచి త్రీ పవర్ ఎక్స్ కామన్ తీయండి ఏమవుతుంది వన్ మైనస్ వన్ బై త్రీ ఈక్వల్స్ టు ఎయిటీన్ సో త్రీ పవర్ ఎక్స్ ఇంటూ వన్ మైనస్ వన్ బై త్రీ అయితే సాల్వ్ చేద్దాం ఎల్సిఎం ఏమవుతుంది త్రీ సో త్రీ ఇంటూ వన్ త్రీ త్రీ మైనస్ వన్ ఈక్వల్స్ టు ఎయిటీన్ సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది త్రీ పవర్ ఎక్స్ ఇంటూ త్రీ మైనస్ వన్ అంటే టూ సో టూ బై త్రీ ఈక్వల్స్ టు ఎయిటీన్ సో టూ టేబుల్లో ఎయిటీన్ నైన్ టైమ్స్ క్యాన్సిన్ సో ఇంకేముంది త్రీ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు నైన్ ఇంటూ త్రీ సో నైన్ ఇంటూ త్రీ అంటే అంతా ట్వంటీ సెవెన్ సో ట్వంటీ సెవెన్ని మనం ఎలా రాయచ్చు త్రీ క్యూబ్ అని అయితే రాయిచ్చు అనమాట సో ఫైనల్గా మనకి ఏం మిగిలింది త్రీ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు త్రీ క్యూబ్ అయితే ఉంది సో ఇక్కడ చూసుకుంటే బేసెస్ రెండు ఈక్వల్ కాబట్టి పవర్స్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి అనమాట సో ఏమవుతుంది అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు త్రీ సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి త్రీ అని అయితే వచ్చింది అన్నమాట సో ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్ అంటే ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ సో ఇక్కడ చూసుకుంటే ఏ ఏ బేస్ రెండు ఈక్వల్ కాబట్టి పవర్స్ రెండు కూడా ఈక్వల్ అయ్యాయి సో ఈ సమ్స్ని మనం సాల్వ్ చేయాలంటే ఫార్ములాస్ అయితే డెఫినెట్గా మనకి తెలియాలి సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది ఎక్స్ ఈక్వల్స్ టు త్రీ అయితే వచ్చింది మనకి క్వశ్చన్ ఏమడిగారు ఎక్స్ పవర్ ఎక్స్ ఎక్స్ పవర్ ఎక్స్ అంటే త్రీ పవర్ త్రీ సో త్రీ పవర్ త్రీ త్రీ క్యూబ్ అంటే ఎంత ట్వంటీ సెవెన్ సో దీని ఆన్సర్ ట్వంటీ సెవెన్ అంటే ఆప్షన్ సి అయితే కరెక్ట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫైన్ ద వాల్యూ ఆఫ్ టెన్ టు ద పవర్ టూ హండ్రెడ్ బై టెన్ టు ద పవర్ వన్ నైంటీ సిక్స్ సో ఇది ఉంది ఏ పవర్ ఎన్ బై ఏ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా మనకి ఏ పవర్ ఎం మైనస్ ఎన్ సో ఇక్కడ కూడా టెన్ టెన్ బేస్ ఈక్వల్ అయింది కాబట్టి పవర్స్ అనేవి మైనస్ అవుతాయి అంటే టెన్ టు ద పవర్ టూ హండ్రెడ్ మైనస్ వన్ నైంటీ సిక్స్ సో ఏమవుతుంది టెన్ టు ద పవర్ టూ హండ్రెడ్లోంచి వన్ నైంటీ సిక్స్ సెపరేట్ చేస్తే ఎంత ఫోర్ సో టెన్ టు ద పవర్ ఆఫ్ ఫోర్ అంటే ఎంత టెన్ థౌజండ్ అనమాట సో దీని ఆన్సర్ టెన్ థౌజండ్ అంటే ఆప్షన్ ఏ అయితే కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇఫ్ వన్ బై ఫైవ్ టు ద పవర్ త్రీ ఏ ఈక్వల్స్ టు జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ దెన్ సో ఫస్ట్ ఈక్వేషన్ అయితే సాల్వ్ చేద్దాం సో ఇక్కడ పాయింట్స్ అయితే రిమూవ్ చేసి రాయండి ఏమవుతుంది ఎయిట్ బై థౌజండ్ సో ఫోర్ టేబుల్లో క్యాన్సిల్ చేయండి ఫోర్ టేబుల్లో ఎయిట్ అనేది టూ టైమ్స్ క్యాన్సిల్ థౌజండ్ అనేది టూ ఫిఫ్టీ టైమ్స్ క్యాన్సిల్ అగైన్ టూ టేబుల్లో టూ ఫిఫ్టీ అనేది వన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ అయితే క్యాన్సిల్ సో ఇంకేముంది వన్ బై వన్ ట్వంటీ ఫైవ్ బట్ మనకి ఇటువైపు ఏముంది వన్ బై ఫైవ్ టు ద పవర్ త్రీ ఏ సో ఈ వన్ బై వన్ ట్వంటీ ఫైవ్ కూడా వన్ బై ఫైవ్ ఫామ్లోకి అయితే మార్చాలి సో అప్పుడు ఏమవుద్ది వన్ని మనం వన్ క్యూబ్ అని రాయచ్చు కదా సో వన్ క్యూబ్ బై వన్ ట్వంటీ ఫైవ్ని ఎలా రాయొచ్చు ఫైవ్ క్యూబ్ సో ఫైవ్ క్యూబ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ సో అప్పుడు ఏమవుతుంది వన్ బై ఫైవ్ హోల్ క్యూబ్ అయితే అవుతుంది సో ఇటువైపు ఎల్హెచ్ఎస్లో మనకి ఏముంది వన్ బై ఫైవ్ టు ద పవర్ త్రీ ఏ సో ఇక్కడ చూసుకుంటే బేసెస్ రెండు ఈక్వల్ కాబట్టి పవర్స్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి అంటే ఎంత త్రీ ఏ ఈక్వల్స్ టు త్రీ సో త్రీ త్రీ క్యాన్సిల్ అయితే ఏ వాల్యూ ఎంత ఉంది మనకి వన్ సో ఏ వాల్యూ వన్ అయితే వచ్చింది ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నారు జీరో పాయింట్ టూ ఫైవ్ టు ద పవర్ ఏ సో ఏ అంటే ఎంత వన్ సో జీరో పాయింట్ టూ ఫైవ్ టు ద పవర్ వన్ సో జీరో పాయింట్ టూ ఫైవ్ వాల్యూ ఎంత ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ అని అయితే రాయొచ్చు సో ట్వంటీ ఫైవ్ టేబుల్లో హండ్రెడ్ అనేది ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ సో ఆన్సర్ ఎంత అంటే వన్ బై ఫోర్ సో దీని ఆన్సర్ వన్ బై ఫోర్ అంటే ఆప్షన్ సి అయితే కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ట్వంటీ ఫైవ్ టు ద పవర్ జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్టీన్ టు ద పవర్ జీరో పాయింట్ టూ ఫైవ్ సో ఫస్ట్ పాయింట్స్ ని నార్మల్ ఫామ్ లోకి అయితే రాయండి ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ టు ద పవర్ ఫైవ్ బై టెన్ ఇంటూ సిక్స్టీన్ టు ద పవర్ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ సో ఫైవ్ టెబుల్లో టెన్ టూ టైమ్స్ క్యాన్సిల్ ట్వంటీ ఫైవ్ టేబుల్లో హండ్రెడ్ ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ ఇంకేమవుతుంది ట్వంటీ ఫైవ్ టు ద పవర్ వన్ బై టూ ఇంటూ సిక్స్టీన్ టు ద పవర్ వన్ బై ఫోర్ సో ఇప్పుడు పవర్స్ని అయితే క్యాన్సిల్ అయ్యేలా రాయాలి అండ్ లాగా ట్వంటీ ఫైవ్ని మనం ఫైవ్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా సో ఫైవ్ స్క్వేర్ టు ద పవర్ వన్ బై టూ ఇంటూ సిక్స్టీన్ ఎలా రాయొచ్చు టూ పవర్ ఫోర్ అని అయితే రాయొచ్చు కదా టూ టూస్ ఫోర్ ఫోర్ టూస్ ఎయిట్ ఎయిట్ టూ సిక్స్టీన్ సో సరిపోయింది కదా సో టూ పవర్ ఫోర్ హోల్ టు ద పవర్ వన్ బై ఫోర్ సో ఫోర్ ఫోర్ క్యాన్సిల్ టూ టూ క్యాన్సిల్ సో ఇంకేముంది ఫైవ్ ఇంటూ టూ సో ఫైవ్ ఇంటూ టూ అంటే ఎంత టెన్ సో ది ఆన్సర్ టెన్ ఆప్షన్ సి అయితే కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్క్వేర్ రూట్ టూ పాయింట్ టూ ఫైవ్ బై స్క్వేర్ రూట్ జీరో పాయింట్ జీరో 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 వన్ సో ఫస్ట్ పాయింట్స్ అయితే రిమూవ్ చేసా అండి ఏమవుతుంది స్క్వేర్ రూట్ టూ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ పోల్ బై స్క్వేర్ రూట్ వన్ బై టెన్ థౌజండ్ సో ఇక్కడ టూ ట్వంటీ ఫైవ్ అనేది ఫైవ్ టేబుల్లో ఫార్టీ ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ ఫైవ్ టేబుల్లో హండ్రెడ్ అనేది ట్వంటీ టైమ్స్ క్యాన్సిల్ అగైన్ ఫైవ్ టేబుల్లో ఫార్టీ ఫైవ్ అనేది నైన్ టైమ్స్ క్యాన్సిల్ ట్వంటీ అనేది ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ సో ఇంకేముంది స్క్వేర్ రూట్ నైన్ బై ఫోర్ హోల్ బై స్క్వేర్ రూట్ వన్ బై సో టెన్ థౌసండ్ని మనం ఎలా రాయొచ్చు హండ్రెడ్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా సో హండ్రెడ్ స్క్వేర్ సో ఇక్కడ రూట్ నైన్ అంటే మనకేం తెలుసు వాల్యూ త్రీ బై రూట్ ఫోర్ అంటే ఎంత టూ హోల్ బై సో రూట్ వన్ అన్నా కూడా వన్ ఏ కదా సో వన్ బై సో ఇక్కడ హండ్రెడ్ స్క్వేర్ ఉంది రూట్ ఉంది సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇంకెంత ఉంటుంది హండ్రెడ్ సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం ఏమవుతుంది త్రీ బై టూ ఇంటూ సో డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ ఏమవుతుంది రివర్స్ అయితే అవుతుంది కదా సో హండ్రెడ్ బై వన్ సో టూ టేబుల్లో హండ్రెడ్ ఫిఫ్టీ ట్యాంక్స్ క్యాన్సిల్ సో ఇంకేముంది త్రీ ఇంటూ ఫిఫ్టీ సో త్రీ ఇంటూ ఫిఫ్టీ అంటే ఎంత వన్ ఫిఫ్టీ సో దీని ఆన్సర్ వన్ ఫిఫ్టీ ఆప్షన్ సి అయితే కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇఫ్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ టెన్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఫైవ్ స్క్వేర్ ఇంటూ టూ స్క్వేర్ సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఇంకేముంటుంది ఎక్స్ ఇంటూ టెన్ ఈక్వల్స్ టు ఫైవ్ స్క్వేర్ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ స్క్వేర్ అంటే ఎంత ఫోర్ సో టూ టేబుల్లో ఫోర్ అనేది టూ టైమ్స్ క్యాన్సిల్ టెన్ అనేది ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ సో ఫైవ్ టేబుల్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది సో ఎక్స్ వాల్యూ ఇంకేముంది ఎక్స్ ఈక్వల్స్ టు ఫైవ్ ఇంటూ టూ సో ఫైవ్ ఇంటూ టూ అంటే ఎంత టెన్ సో దీని ఆన్సర్ టెన్ అంటే ఆప్షన్ డి అయితే కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ ఫార్టీ నైన్ ప్లస్ రూట్ సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ సో ఇక్కడ ఫార్టీ నైన్ మనం ఎలా రాసుకోవచ్చు సెవెన్ స్క్వేర్ అని రాసుకోవచ్చు అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది సెవెన్ అండ్ అలాగే సిక్స్టీన్ని మనం ఫోర్ స్క్వేర్ అని రాయొచ్చు సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది ఫోర్ సో ఇంకేం వాల్యూస్ మిగిలియ మనకి స్క్వేర్ రూట్ సెవెన్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ సో సెవెన్ ప్లస్ ఫోర్ లెవెన్ లెవెన్ ప్లస్ ఫైవ్ సిక్స్టీన్ సో దీని ఆన్సర్ ఎంత రూట్ సిక్స్టీన్ అండ్ ఆప్షన్ డి అయితే కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్క్వేర్ రూట్ జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ నైన్ ప్లస్ జీరో పాయింట్ జీరో టూ హోల్ స్క్వేర్ సో పాయింట్స్ని రిమూవ్ చేసి రాయండి ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్టీ నైన్ బై టెన్ థౌజండ్ అయితే అవుతుందిగా ప్లస్ జీరో పాయింట్ జీరో టూ హోల్ స్క్వేర్ సో ఫార్టీ నైన్ ని మనం ఎలా రాసుకోవచ్చు సెవెన్ స్క్వేర్ అని అయితే రాయొచ్చు సో స్క్వే సెవెన్ స్క్వేర్లో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అండ్ అలాగే టెన్ థౌజండ్ని మనం హండ్రెడ్ స్క్వేర్ అని అయితే రాయొచ్చు సో ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ అనేది అయితే క్యాన్సిల్ అవుతుంది అనమాట సో ఇంకెంతుంది సెవెన్ బై హండ్రెడ్ ప్లస్ జీరో పాయింట్ జీరో టూ హోల్ స్క్వేర్ సో సెవెన్ బై హండ్రెడ్ అంటే ఎంత జీరో పాయింట్ జీరో సెవెన్ ప్లస్ జీరో పాయింట్ జీరో టూ హోల్ స్క్వేర్ అంటే జీరో పాయింట్ జీరో టూ ఇంటూ జీరో పాయింట్ జీరో టూ సో టూ టూ ఫోర్ సో పాయింట్ అనేది ఫోర్ డిజిట్స్ ముందు ఉండాలి సో త్రీ జీరోస్ పెడితే ఫోర్ డిజిట్స్ ముందైతే ఉంటుంది సో దీని వాల్యూ ఎంత జీరో పాయింట్ జీరో 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 ఫోర్ సో యాడ్ చేస్తే ఎంత అవుతుంది జీరో పాయింట్ జీరో సెవెన్ జీరో ఫోర్ అనేది అయితే తినాన్సర్ అంటే ఆప్షన్ బి అయితే కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సిక్స్టీన్ ఇంటూ ఫార్టీ టూ మైనస్ థర్టీ ఫైవ్ మైనస్ సెవెంటీన్ మైనస్ ఫోర్ మైనస్ సెవెన్ బార్ మైనస్ ఫైవ్ మైనస్ టూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు కదా సో ఇక్కడ చూసుకుంటే ఫోర్ మైనస్ సెవెన్కి బార్ అయితే పెట్టారు సో ఇలా బార్ ఉంటే ఏం చేయాలంటే ఫస్ట్ బార్ లోపల ఉన్న వాల్యూస్ని అయితే సాల్వ్ చేయాలి సో బార్ లోపల ఏం వాల్యూస్ ఉన్నాయి ఫోర్ మైనస్ సెవెన్ సో ఫోర్ మైనస్ సెవెన్ అంటే ఎంత మైనస్ త్రీ సో ఇప్పుడు ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది సిక్స్టీన్ ఇంటూ ఫార్టీ టూ మైనస్ థర్టీ ఫైవ్ మైనస్ సెవెంటీన్ మైనస్ మైనస్ త్రీ సో ఫోర్ మైనస్ సెవెన్ అంటే ఎంత మైనస్ త్రీ మైనస్ ఫైవ్ మైనస్ టూ సో సాల్వ్ చేయండి ఏమవుతుంది సిక్స్టీన్ ఇంటూ ఫార్టీ టూ మైనస్ థర్టీ ఫైవ్ మైనస్ సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సో సెవెంటీన్ ప్లస్ త్రీ అంతా ట్వంటీ ట్వంటీ మైనస్ ఫైవ్ మైనస్ టూ సో ఇక్కడ చూసుకుంటే మైనస్ ట్వంటీ మైనస్ ఫైవ్ ఏమవుతుంది మైనస్ ట్వంటీ ఫైవ్ సో ఇంకా థర్టీ ఫైవ్ సో థర్టీ ఫైవ్లోంచి ట్వంటీ ఫైవ్ సపరేట్ చేస్తే ఇంకెంత ఉంటుంది టెన్ సో సిక్స్టీన్ ఇంటూ ఫార్టీ టూ మైనస్ టెన్ మైనస్ టూ సో ఇక్కడ మళ్ళీ చూసుకుంటే మైనస్ టెన్ మైనస్ టూ అంటే మైనస్ ట్వెల్వ్ సో ఫార్టీ టూ టూలోంచి ట్వెల్వ్ని సపరేట్ చేయండి ఇంకెంత ఉంటుంది థర్టీ సో ఏమవుతుంది సిక్స్టీన్ ఇంటూ థర్టీ సో సిక్స్టీన్ ఇంటూ థర్టీ అంటే జీరో త్రీ సిక్స్ జార్ ఎయిటీన్ వన్ త్రీ వన్ త్రీ త్రీ ప్లస్ వన్ ఫోర్ సో దీని ఆన్సర్ ఎంత అంటే ఫోర్ ఎయిటీ ఆప్షన్ సి అయితే కరెక్ట్ సో ఈ విధంగా బార్స్ ఇస్తే బార్ లోపల ఏ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని అయితే ఫస్ట్ సాల్వ్ చేయాలన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ త్రీ బై ట్వంటీ టూ సో త్రీ బై ట్వంటీ టూని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు సో ట్వంటీ టూ టేబుల్లో త్రీ సాల్వ్ అవ్వదు కాబట్టి జీరో పాయింట్ జీరో సో వన్ టైన్ ట్వంటీ టూ ఇంకెంత ఉంటుంది ఎయిట్ సో జీరో పెట్టుకుంటే త్రీ టైమ్స్ సిక్స్టీ సిక్స్ ఎయిటీలోంచి సిక్స్టీ సిక్స్ సెపరేట్ చేస్తే ఇంకెంత ఫోర్టీన్ సో జీరో సో సిక్స్ టైమ్స్ ఏమవుతుంది సిక్స్ టూ ట్వెల్వ్ వన్ అండ్ అలాగే సిక్స్ టూ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ సో వన్ థర్టీ టూ సో వన్ ఫార్టీ టూ లాంటి వన్ థర్టీ టూ సెపరేట్ చేస్తే ఎయిట్ సో ఎగ్గైన్ జీరో పెట్టుకుంటే త్రీ టైమ్స్ సిక్స్టీ సిక్స్ మళ్ళీ వన్ ఫార్టీ అయితే వస్తుంది అంటే సిక్స్ టైమ్స్ వన్ థర్టీ టూ సో ఇంకా మళ్ళీ ఎయిట్ సో ఇక్కడ ఏమవుతుంది త్రీ సిక్స్ త్రీ సిక్స్ అనే వాల్యూ అయితే రిపీట్ అవుతుంది అనమాట సో దీన్ని మనం ఎలా రాయించండి జీరో పాయింట్ వన్ త్రీ సిక్స్ సో ఇక్కడ మనకి ఏం వాల్యూస్ రిపీట్ అవుతున్నాయి త్రీ సిక్స్ అనే వాల్యూస్ రిపీట్ అవుతున్నాయి కదా సో త్రీ సిక్స్ పైన బార్ అయితే పెట్టాలి సో ఏ వాల్యూస్ అయితే రిపీట్ అవుతున్నాయో ఆ వాల్యూస్ పైన అయితే బార్ పెట్టాలి సో దీని ఆన్సర్ ఎంత జీరో పాయింట్ వన్ త్రీ సిక్స్ బార్ అనేది అయితే దీని ఆన్సర్ అంటే ఆప్షన్ సి అయితే కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు నైన్ ప్లస్ ఫోర్ రూట్ ఫైవ్ దెన్ రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు సో ఎక్స్ వ్యాల్యూ ఇచ్చారు రూట్ ఎక్స్ వాల్యూ అయితే అడుగుతున్నారు సో రూట్ లోపల ఎక్స్ వాల్యూని అయితే సబ్స్ట్యూట్ చేయండి ఏమవుతుంది నైన్ ప్లస్ ఫోర్ రూట్ ఫైవ్ సో ఈ విధంగా ఉంటే మనం ఏం చేయాలి అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లోకి కానీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లోకి కానీ రాయాలన్నమాట సో ఇక్కడ చూసుకుంటే మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లోకి అయితే వెళ్తుంది సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏం తెలుసు మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి సో ఈ ఫామ్లోకి అయితే మనకి రాస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అయితే వస్తుంది సో ఆ ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం ఏమవుతుంది స్క్వేర్ రూట్ నైన్ ప్లస్ సో టూ ఏబీలో మనకి ఏం కావాలి టూ ఒకటి ఉంటే చాలు సో టూ ఇంటూ టూ ఇంటూ రూట్ ఫైవ్ సో టూ టూ ఫోర్ సరిపోయింది కదా నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే స్క్వేర్ రూట్ నైన్ ప్లస్ టూ ఇంటూ సో ఈ టూని రూట్ ఫోర్ అని అయితే రాసుకోవచ్చు కదా సో రూట్ ఫోర్ అంటే టూ సరిపోయింది కాబట్టి రూట్ ఫోర్ ఇంటూ రూట్ ఫైవ్ సో నెక్స్ట్ స్టెప్లో స్క్వేర్ రూట్ సో ఇక్కడ నైన్ ఉంది బట్ ఇక్కడ ఏమున్నాయి రూట్ ఫోర్ రూట్ ఫైవ్ ఉన్నాయి అంటే ఫోర్ ఫైవ్ కాంబినేషన్లో అయితే నైన్ రాయాలి సో అంటే ఫోర్ ప్లస్ ఫైవ్ ఏమవుతుంది నైన్ సో సరిపోయింది కాబట్టి ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ టూ ఇంటూ రూట్ ఫోర్ ఇంటూ రూట్ ఫైవ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ టూ ఏబి కదా టూ ఏబిలో ఇక్కడ మనకి ఏముంది టూ రూట్ ఫోర్ ఇంటూ రూట్ ఫైవ్ సో అంటే ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఏమవుతుంది రూట్ ఫోర్ బి వాల్యూ ఏమవుతుంది రూట్ ఫైవ్ మనకి ఏం చేయాలి ఫస్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ ఫోర్ హోల్ స్క్వేర్ అని అయితే రాసుకోవచ్చు కదా ఫోర్ని మనం ఈ స్టార్టింగ్లో ఉన్న ఫోర్ని మనం రూట్ ఫోర్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా ఎందుకంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి ఇంకా ఫోర్ అయితే మిగులుతుంది ప్లస్ ఫైవ్ని మనం రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు ప్లస్ టూ ఇంటూ రూట్ ఫోర్ ఇంటూ రూట్ ఫైవ్ సో ఇది చూసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ఫామ్లోకి అయితే కన్వర్ట్ అయింది సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి అంటే మనకేం తెలుసు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని తెలుసు కదా సో ఇక్కడ ఏ అంటే రూట్ ఫోర్ బి అంటే రూట్ ఫైవ్ సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే రూట్ ఫోర్ ప్లస్ రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ సో ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఇంకేం మిగిలింది రూట్ ఫోర్ ప్లస్ రూట్ ఫైవ్ సో రూట్ ఫోర్ అంటే మనకి ఏం తెలుసు టూ సో టూ ప్లస్ రూట్ ఫైవ్ అనేది అయితే దీని ఆన్సర్ అంటే ఆప్షన్ డి అయితే కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫైవ్ క్యూబ్ టు ద పవర్ వన్ బై ఎక్స్ ప్లస్ త్రీ స్క్వేర్ టు ద పవర్ వన్ బై ఎక్స్ ఈక్వల్స్ టు వన్ థర్టీ ఫోర్ సో ఇక్కడ చూసుకుంటే ప్లస్లో అయితే ఉంది సో ప్లస్లో మనకి ఫార్ములాస్ అయితే ఏమీ లేవు కాబట్టి ఈ టైప్స్ ఆఫ్ సమ్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే ఆప్షన్స్ని బేస్ చేసుకుని అయితే సాల్వ్ చేస్తాం చేస్తామన్నమాట సో ఎక్స్ వాల్యూలో ప్రతి ఆప్షన్ని సబ్స్ట్యూట్ చేసుకొని అప్పుడైతే మనం ఆన్సర్ని ఫైన్ చేయాలి సో ని కూడా ఆప్షన్స్లో ఏ వాల్యూ అయితే చిన్నగా ఉంటుందో దాని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీ అవుతుంది సో ఆప్షన్స్లో చిన్న వాల్యూ అంటే ఏంటి వన్ సో ఫస్ట్ లో వన్ అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఏమవుతుంది ఫైవ్ క్యూబ్ ప్లస్ త్రీ స్క్వేర్ ఈక్వల్స్ టు వన్ థర్టీ ఫోర్ సో ఫైవ్ క్యూబ్ అంటే మనకి ఏం తెలుసు వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ స్క్వేర్ అంటే ఏం తెలుసు నైన్ ఈక్వల్స్ టు వన్ థర్టీ ఫోర్ సో వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ నైన్ వన్ థర్టీ ఫోర్ సరిపోయింది కదా సో వన్ థర్టీ ఫోర్ ఈక్వల్స్ టు వన్ థర్టీ ఫోర్ సేమ్ అయింది కాబట్టి దీని ఆన్సర్ ఎంత అంటే వన్ అనేది అయితే దీని ఆన్సర్ అంటే ఆప్షన్ సి అయితే కరెక్ట్ అనమాట సో ఈ విధంగా మనకి ఫార్ములాస్ అనేవి లేకపోతే ఆప్షన్స్ ని బేస్ చేసుకుని అయితే మనం ఆన్సర్ని ఫైండ్ చేయాలి సో ఇచ్చిన ఎక్స్ ప్లేస్లో మనం వన్ నిజ్ చేస్తే మనకైతే ఆన్సర్ వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇఫ్ టూ పవర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు టూ పవర్ త్రీ ఎక్స్ ప్లస్ టూ పవర్ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ సో ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ వాల్యూస్ అనేవి ఎడిషన్లో ఉన్నాయి సో ఎడిషన్లో ఉన్నప్పుడు మనకి ఏమి ఫార్ములాస్ అనేవి లేవు కదా సో అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆప్షన్స్ని బేస్ చేసుకొని అయితే ఈ క్వషన్ని సాల్వ్ చేయాలి సో ఫస్ట్ ఆప్షన్స్ అన్నిటిలో చిన్న వాల్యూ ఏది ఉందో ఆ వాల్యూని అయితే రీప్లేస్ చేయండి సో వాల్యూ ఏంటి ఆప్షన్స్లో వన్ అనేది అయితే లీస్ట్ వాల్యూ సో ఎక్స్ బదులు వన్ అయితే రీప్లేస్ చేయండి ఏమవుతుంది టూ పవర్ ఫోర్ ఇంటూ వన్ అంటే ఫోర్ ఈక్వల్స్ టు టూ పవర్ త్రీ ఇంటూ వన్ అంటే త్రీ ప్లస్ టూ పవర్ టూ ఇంటూ వన్ అంటే టూ ప్లస్ ఫోర్ సో టూ పవర్ ఫోర్ అంటే మనకి ఎంత తెలుసు సిక్స్టీన్ ఈక్వల్స్ టు టూ క్యూ అంటే ఎంత టూ టూస్ ఫోర్ ఫోర్ టూస్ ఎయిట్ ప్లస్ టూ స్క్వేర్ అంటే ఫోర్త్ ప్లస్ ఫోర్ సో ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వల్వ్ ట్వెల్వ్ ప్లస్ ఫోర్ సిక్స్టీన్ సో సిక్స్టీన్ ఈక్వల్స్ టు సిక్స్టీన్ అయింది కాబట్టి దీని ఆన్సర్ ఎంత అంటే ఎక్స్ ప్లేస్లో వన్ ని రీప్లేస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు వన్ అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అండ్ ఆప్షన్ డి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ పీ ప్లస్ వన్ దెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామా పీ సో ఇప్పుడు పీ వాల్యూ కావాలంట పీ వాల్యూలో ఏముండాలి ఎక్స్ అయితే ఉండాలి సో ఏం చేస్తాం ఫస్ట్ స్క్వేర్ రూట్ పీ ప్లస్ వన్ అని అయితే ఉంది కదా సో ఈ రూట్ అనేది లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది స్క్వేర్ అయితే అవుతుంది సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు పీ ప్లస్ వన్ సో మనకి ఏం కావాలి పీ వాల్యూ కావాలి కాబట్టి పీ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ సో పిని మనం ఎలా రాయచ్చు ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ అని అయితే రాయొచ్చు సో దీని ఆన్సర్ స్క్వేర్ మైనస్ వన్ అండ్ ఆప్షన్ సి అయితే కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు రూట్ టూ ప్లస్ వన్ బై రూట్ టూ మైనస్ వన్ దెన్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ సో ఎక్స్ వాల్యూ ఇచ్చారు ఇప్పుడు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ అయితే ఫైన్ చేయమంటున్నారు సో ఎక్స్ వాల్యూని రీప్లేస్ చేయండి ఏమవుతుంది రూట్ టూ ప్లస్ వన్ బై రూట్ టూ మైనస్ వన్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ అంటే రూట్ టూ ప్లస్ వన్ బై రూట్ టూ మైనస్ వన్ సో ఇక్కడ ఫ్రాక్షన్ అయితే ఉంది కదా రివర్స్ అవుతుంది రూట్ టూ ప్లస్ వన్ బై రూట్ టూ మైనస్ వన్ ప్లస్ రూట్ టూ మైనస్ వన్ బై రూట్ టూ ప్లస్ వన్ సో ఇప్పుడు ఎల్సిఎం కట్టండి ఏమవుతుంది రూట్ టూ మైనస్ వన్ ఇంటూ రూట్ టూ ప్లస్ వన్ సో న్యూమరేటర్లో ఏమవుతుంది రూట్ టూ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ టూ మైనస్ వన్ హోల్ స్క్వేర్ సో ఇది ఎలా ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లా ఉంది కదా సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి సో ఫార్ములాలోకి అయితే రీప్లస్ చేయండి ఏమవుతుంది ఏ స్క్వేర్ అంటే రూట్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ రూట్ టూ ప్లస్ సో ఇక్కడ ఇది ఎలా ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో అయితే ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ టూ ఏబి సో ఏ స్క్వేర్ అంటే మళ్ళీ రూట్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ రూట్ టూ హోల్ బాయ్ సో డినామినేటర్లో ఉంది ఎలా ఉంది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిలా అయితే ఉంది కదా సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏం తెలుసు మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని అయితే తెలుసు సో ఇక్కడ ఏ అంటే రూట్ టూ సో రూట్ టూ హోల్ స్క్వేర్ మైనస్ బి అంటే వన్ సో వన్ స్క్వేర్ సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఇంకేముంటుంది టూ సో వన్ స్క్వేర్ అంటే వన్ సో ఇక్కడ చూసుకుంటే టోర్ రూట్ టూ టో రూట్ టూ క్యాన్సిల్ అవుతాయి అనమాట మళ్ళీ ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ ప్లస్ టూ అండ్ అలాగే వన్ స్క్వేర్ అంటే వన్ బై సో ఇక్కడ కూడా చూసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి టూ మైనస్ వన్ సో అన్నిటినీ యాడ్ చేయండి ఏమవుతుంది టూ ప్లస్ వన్ త్రీ త్రీ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సో సిక్స్ బై వన్ అంటే ఎంత అంటే సిక్స్ సో దీని ఆన్సర్ ఎంత సిక్స్ ఆప్షన్ డి అయితే కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈజ్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు బీ బీ పవర్ వై ఈక్వల్స్ టు సి ఎక్స్ వై జెడ్ ఈక్వల్స్ టు వన్ సో ఇప్పుడు మనల్ని ఏం ఫైన్ చేయమంటున్నారు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి పవర్ జెడ్ సో సి పవర్ జెడ్ వాల్యూ ఎంత అని అయితే అడుగుతున్నారు సో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి ఏమన్నారు ఏ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు బీ సో ఈ కింద చూసుకుంటే మనకి బీ పవర్ వై వాల్యూ అయితే మనకి తెలుసు సో దీన్ని హోల్ పవర్ వైతో మల్టీప్లై చేస్తే బీ పవర్ వై అయితే వస్తుంది కదా సో పవర్ వైతో అయితే మల్టీప్లై చేయండి ఏమవుతుంది ఏ పవర్ ఎక్స్ హోల్ పవర్ వై ఈక్వల్స్ టు బీ పవర్ వై సో ఇది ఏమవుతుంది ఏ పవర్ ఎక్స్ వై ఈక్వల్స్ టు బీ పవర్ వై అంటే మనకి ఏం వాల్యూ తెలుసు సి అని అయితే తెలుసు కదా సో బీ పవర్ వై పదులు సీ అయితే రీప్లేస్ చేయండి సో మనకి ఏ వాల్యూ అడుగుతున్నారు సి పవర్ జెడ్ వాల్యూ అయితే అడుగుతున్నారు అంటే ఇక్కడ సి ఆల్రెడీ ఉంది సో పవర్లో జెడ్ ఉంటే మనకి వాల్యూ అయితే వస్తుంది కదా సో ఇప్పుడు జెడ్ అయితే పవర్ చేయండి ఏమవుతుంది ఏ పవర్ ఎక్స్ వై టు ద పవర్ జెడ్ ఈక్వల్స్ టు సి పవర్ జెడ్ అంటే ఏమవుతుంది ఏ పవర్ ఎక్స్ వై జెడ్ ఈక్వల్స్ టు సి పవర్ జెడ్ సో ఇక్కడ మనకి ఎక్స్ వై జెడ్ వాల్యూ అయితే ఇచ్చారు ఎంత వన్ సో ఎక్స్ వై జెడ్ ప్లేస్లో వన్ అయితే రిప్లేస్ చేయండి ఏమవుతుంది ఏ పవర్ వన్ ఈక్వల్స్ టు సి పవర్ జెడ్ అంటే సి పవర్ జెడ్ వాల్యూ ఏమైంది ఏ సో దీని ఆన్సర్ ఎంత అంటే ఏ అంటే ఆప్షన్ ఏ అయితే కరెక్ట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇఫ్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు బీ పవర్ వై ఈక్వల్స్ టు సి పవర్ జెడ్ ఈక్వల్స్ టు డి పవర్ డబల్యూ అండ్ ఏబిసి ఈక్వల్స్ టు డి క్యూబ్ దెన్ ద హార్మోనిక్ మీన్ ఆఫ్ ఎక్స్ వై అండ్ జెడ్ ఈస్ సో ఇక్కడ ఏమడుగుతున్నారు హార్మోనిక్ మీన్ అయితే అడుగుతున్నారు సో హార్మోనిక్ మీన్ ఫార్ములా మనకైతే తెలుసు ఏంటి హార్మోనిక్ మీన్ ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సో ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ కడుగుతున్నారు ఎక్స్ వై జెడ్ అంటే త్రీ అబ్జర్వేషన్స్ కదా సో త్రీ బై రెసి ప్రోగర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అంటే వన్ బై ఎక్స్ ప్లస్ వన్ బై వై ప్లస్ వన్ బై జెడ్ సో ఈ వాల్యూని అయితే మనం ఫైన్ చేయాలి సో ఈ వాల్యూని ఫైన్ చేయాలంటే మనకి వన్ బై ఎక్స్ వన్ బై వై వన్ బై జెడ్ ఎంతో అయితే మనకి తెలియాలి సో మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చారు ఏంటి పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు బి పవర్ వై ఈక్వల్స్ టు సి పవర్ జెడ్ ఈక్వల్స్ టు డి పవర్ డబల్యూ సో మనకి ఏం కావాలి ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అయితే కావాలి సో వీటన్నిటిని కూడా కేక్ అయితే ఈక్వల్ చేయండి సో ఏ పవర్ ఎక్స్ని కేక్ ఈక్వల్ చేస్తే ఏ వాల్యూ ఏమవుతుంది టు ద పవర్ వన్ బై ఎక్స్ అండ్ అలాగే బీ పవర్ వైని కేక్ ఈక్వల్ చేస్తే బీ ఏమవుతుంది కే టు ద పవర్ వన్ బై వై అండ్ అలాగే సి పవర్ జెడ్ని కేక్ ఈక్వల్ చేస్తే సి కే పవర్ వన్ బై జెడ్ డి పవర్ డబల్యూని కేకి ఈక్వల్ చేస్తే డి ఏమవుతుంది కే టు ద పవర్ వన్ బై డబల్యూ సో ఇప్పుడు మనకి ఏబిసి డి వాల్యూస్ అయితే వచ్చాయి అండ్ అలాగే మనకి ఇంకొక ఈక్వేషన్ ఇచ్చారు ఏంటి ఏబిసి ఈక్వల్స్ టు డి క్యూబ్ అని అయితే ఇచ్చారు ఏంటి ఏబిసి ఈక్వల్స్ టు డి క్యూబ్ సో ఏబిసి వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి కదా సబ్స్ట్యూట్ చేయండి ఏమవుతుంది కే టు ద పవర్ వన్ బై ఎక్స్ ఇంటూ కే టు ద పవర్ వన్ బై వై ఇంటూ కే టు ద పవర్ వన్ బై జెడ్ ఈక్వల్స్ టు కే టు ద పవర్ వన్ బై డబల్యూ ఓలు క్యూబ్ సో ఇక్కడ ఏము ఎలా ఉంది ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఓ సో ఈ విధంగా అయితే ఉంది కదా సో బేసెస్ అన్ని ఈక్వల్ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి పవర్స్ ఏమవుతాయి యాడ్ అయితే అవుతాయి సో ఏమవుతుంది ఏ పవర్ ఎమ్ ప్లస్ ఎన్ అయితే అవ్వాలన్నమాట సో ఏమవుతుంది కే పవర్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ బై వై ప్లస్ వన్ బై జెడ్ ఈక్వల్స్ టు కే పవర్ త్రీ బై డబల్యూ సో ఇక్కడ చూసుకుంటే కేకే బేసెస్ రెండు ఈక్వల్ సో ఏమవుతాయి పవర్స్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి సో అంటే వన్ బై ఎక్స్ ప్లస్ వన్ బై వై ప్లస్ వన్ బై జెడ్ ఈక్వల్స్ టు త్రీ బై డబల్యూ సో మనకు కావాల్సిన వన్ బై ఎక్స్ వన్ బై వై వన్ బై జెడ్ వాల్యూ అయితే వచ్చింది కదా సో దీన్ని అయితే రీప్లేస్ చేయండి ఏమవుతుంది త్రీ బై సో డినామినేటర్లో ఉన్న వాల్యూ మనకి ఏమొచ్చింది త్రీ బై డబల్యూ అయితే వచ్చింది సో డినామినేటర్లో ఉన్నది మల్టీప్లికేషన్లోకి వెళ్తే ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది కదా సో ఏమవుతుంది డబల్యూ బై త్రీ సో త్రీ త్రీ క్యాన్సిల్ అయితే ఎంత ఉంది ఇంకా డబల్యూ సో హార్మోనిక్ మెయిన్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఎంత డబల్యూ సో దీని ఆన్సర్ డబల్యూ అండ్ ఆప్షన్ బి అయితే కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇఫ్ టూ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫోర్ పవర్ వై ఈక్వల్స్ టు సిక్స్టీన్ పవర్ జెడ్ అండ్ ఎక్స్ వై జెడ్ ఈక్వల్స్ టు సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ దెన్ ఫైవ్ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ టూ జెడ్ ఈక్వల్స్ టూ సో ఫస్ట్ మనకి టూ పవర్ ఎక్స్ ఫోర్ పవర్ వై సిక్స్టీన్ పవర్ జెడ్ అని అయితే ఇచ్చారు సో ఇక్కడ మనం బేసెస్ అన్నిటినీ ఈక్వల్ చేసుకుంటే పవర్స్ అన్నీ కూడా ఈక్వల్ అవుతాయి కదా సో బేసెస్ని అయితే ఈక్వల్ చేసేవారు అర్థం ఏమవుతుంది టూ పవర్ ఎక్స్ యాసిటీస్ ఉంటుంది సో ఫోర్ని మనం టూ స్క్వేర్ అని రాయచ్చు కదా అంటే ఏమవుతుంది టూ పవర్ టూ వై ఈక్వల్స్ టూ సిక్స్టీన్ మనం టూ పవర్ ఫోర్ అని రాయచ్చు కాబట్టి టూ పవర్ ఫోర్ జెడ్ సో ఇక్కడ చూసుకుంటే బేసెస్ అన్ని ఈక్వల్ సో పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి అంటే ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్స్ టు టూ వై ఈక్వల్స్ టు ఫోర్ జెడ్ సో ఇక్కడ మనకి అన్ని పవర్స్ అనేవి ఈక్వల్ అయినాయి కదా సో వీటన్నిటినీ కూడా కేక్ అయితే ఈక్వల్ చేయండి సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అంటే కే టూ వై ఈక్వల్స్ టు కే అంటే వై వాల్యూ ఏమవుతుంది కే బై టూ నెక్స్ట్ ఫోర్ జెడ్ ఈక్వల్స్ టు కే అంటే జెడ్ వాల్యూ ఎంత అవుతుంది కే బై ఫోర్ సో ఈ విధంగా మనకి ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అయితే వచ్చాయి సో మనకు ఇంకొక ఈక్వేషన్ ఇచ్చారు ఏంటి ఎక్స్ వై జెడ్ ఈక్వల్స్ టు సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ సో ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు మనం కే ఇంటూ వై అంటే ఏం రాసుకోవచ్చు కే బై టూ ఇంటూ జెడ్ అంటే మనం ఏం రాయొచ్చు కే బై ఫోర్ ఈక్వల్స్ టు సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ సో కే ఇంటూ కే అంటే కే క్యూబ్ బై టూ ఇంటూ ఫోర్ అంటే ఎయిట్ ఈక్వల్స్ టు సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ సో కే క్యూబ్ ఈక్వల్స్ టు సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ ఇంటూ ఎయిట్ సో ఇక్కడ సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ అనేది దేనికి క్యూబ్ సో ట్వెల్వ్ క్యూబ్ ఎంత అంటే సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ ఇంటూ ఎయిట్ని మనం ఎలా రాయచ్చు టూ క్యూబ్ అని అయితే రాసుకోవచ్చు సో ఇక్కడ రెండు కూడా క్యూబ్స్ కాబట్టి మల్టీప్లై అయితే అవుతుంది అంటే ట్వెల్వ్ ఇంటూ టూ హోల్ క్యూబ్ అని అయితే రాయొచ్చు సో ట్వెల్వ్ ఇంటూ టూ అంటే అంతా ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫోర్ హోల్ క్యూబ్ సో కే క్యూబ్ ఏమైంది ట్వంటీ ఫోర్ హోల్ క్యూబ్ సో ఇక్కడ పవర్స్ రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి బేసెస్ కూడా ఈక్వల్ అవుతాయి అంటే కే ఈక్వల్స్ టు ట్వంటీ ఫోర్ సో కే వాల్యూ ఎంత వచ్చింది మనకి ట్వంటీ ఫోర్ అయితే వచ్చాయి సో దీన్ని బట్టి మనకి ఎక్స్ వాల్యూస్ పైన చేయొచ్చు కదా సో ఎక్స్ ఈక్వల్స్ టు కే అంటే కే అంతా ట్వంటీ ఫోర్ సో ఎక్స్ ఈక్వల్స్ టు ట్వంటీ ఫోర్ నెక్స్ట్ వై ఈక్వల్స్ టు కే బై టూ అంటే ట్వంటీ ఫోర్ బై టూ సో వై వాల్యూ మనకి ఎంత వచ్చింది ట్వెల్వ్ నెక్స్ట్ జెడ్ ఈక్వల్స్ టు కే బై ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ బై ఫోర్

త్రీ ఇంటూ ట్వెల్వ్ అంటే థర్టీ సిక్స్ ప్లస్ టూ ఇంటూ సిక్స్ అంటే ట్వెల్వ్ సో అన్నిటినీ యాడ్ చేయండి ఏమవుతుంది వన్ ట్వంటీ ప్లస్ థర్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ ట్వెల్వ్ అంటే వన్ సిక్స్టీ ఎయిట్ సో దీని ఆన్సర్ ఎంత అంటే వన్ సిక్స్టీ ఎయిట్ అంటే ఆప్షన్ బి అయితే కరెక్ట్ సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఇస్తే ఫస్ట్ అనేవి బేసిస్ అన్నిటినీ ఈక్వల్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఒకవేళ ఈక్వల్ అయితే కనుక పవర్స్ అనేవి ఈక్వల్ అవుతాయి అనమాట సో పవర్స్ అనేవి ఈక్వల్ అయిన తర్వాత ఆ ని మనం కి ఈక్వల్ చేసుకొని ఇచ్చిన లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకైతే ఆన్సర్ వస్తుంది సో ఈ విధంగా అయితే ఈ ని సాల్వ్ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రూట్ ఎయిటీ ప్లస్ త్రీ రూట్ టూ ఫార్టీ ఫైవ్ మైనస్ రూట్ వన్ ట్వంటీ ఫైవ్ సో దీన్ని మనం సాల్వ్ చేయాలి రూట్ ఎయిటీ యాసిటీస్ ఉంచండి త్రీ రూట్ టూ ఫార్టీ ఫైవ్ యాసిటీస్ ఉంచండి మైనస్ సో ఇక్కడ రూట్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే ఉంది కదా రూట్ వన్ ట్వంటీ ఫైవ్ని మనం ఎలా రాయొచ్చు సో ఫైవ్ క్యూబ్ అని తెలుసు ఇక్కడ రూట్ అంటే స్క్వేర్ రూట్ కాబట్టి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ అన్ అయితే రాసుకోవచ్చు కదా సో ఇప్పుడు ఏమవుతుంది రూట్ ఎయిటీ ప్లస్ త్రీ రూట్ టూ ఫార్టీ ఫైవ్ మైనస్ రూట్ ట్వంటీ ఫైవ్ అంటే మనకేం తెలుసు ఫైవ్ అని తెలుసు సో ఫైవ్ రూట్ ఫైవ్ సో ఇప్పుడు టూ ఫార్టీ ఫైవ్ అయితే మార్చడానికి ట్రై చేద్దాం సో టూ ఫార్టీ ఫైవ్ని మనం ఎలా రాయొచ్చు సో టూ ఫార్టీ ఫైవ్ అంటే ఫైవ్ టేబుల్లో ఫోర్ టైమ్స్ ట్వంటీ ఇంకా ఫార్టీ ఫైవ్ కాబట్టి నైన్ టైమ్స్ సో ఫైవ్ ఇంటూ ఫార్టీ నైన్ అంటే టూ ఫార్టీ ఫైవ్ కదా సో ఫైవ్ ఇంటూ ఫార్టీ నైన్ అయితే రాయండి త్రీ ఇంటూ రూట్ ఓవర్ ఫైవ్ ఇంటూ ఫార్టీ నైన్ మైనస్ ఫైవ్ రూట్ ఫైవ్ సో ఇక్కడ ఫార్టీ నైన్ అంటే సెవెన్ స్క్వేర్ అని తెలుసు సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది సెవెన్ సో రూట్ ఎయిటీ ప్లస్ సో ఫార్టీ నైన్ అయితే సెవెన్ అని వచ్చింది అండ్ అలాగే ఇక్కడ త్రీ ఉంది సో సెవెన్ త్రీస్ ఎంత అంటే ట్వంటీ వన్ రూట్ ఫైవ్ మైనస్ ఫైవ్ రూట్ ఫైవ్ సో రూట్ ఫైవ్ రూట్ ఫైవ్ ఉంది కాబట్టి ట్వంటీ వన్ వన్లోంచి ఫైవ్ సపరేట్ చేస్తే ఇంకెంత సిక్స్టీన్ సో ఇంకేముంది మనకి రూట్ ఎయిటీ ప్లస్ సిక్స్టీన్ రూట్ ఫైవ్ సో ఇప్పుడు ఎయిటీని మనం ఎలా రాయొచ్చు ఎయిటీ ఫైవ్ టేబుల్లో చెక్ చేయండి వన్ టైమ్ ఫైవ్ ఇంకా థర్టీ అంటే సిక్స్టీన్ టైమ్స్ సో ఫైవ్ ఇంటూ సిక్స్టీన్ అని రాసుకోవచ్చు కదా సో రూట్ ఫైవ్ ఇంటూ సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ రూట్ ఫైవ్ సో ఇక్కడ సిక్స్టీన్ అంటే ఫోర్ స్క్వేర్ సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఫోర్ అనేది బయటకు వస్తుంది సో ఫోర్ రూట్ ఫైవ్ ప్లస్ సిక్స్టీన్ రూట్ ఫైవ్ సో రూట్ ఫైవ్ రూట్ ఫైవ్ కామన్గా ఉంది కాబట్టి ఫోర్ ప్లస్ సిక్స్టీన్ ఎంత ట్వంటీ సో ఆన్సర్ ఎంత అంటే ట్వంటీ రూట్ ఫైవ్ అనేది దీని ఆన్సర్ సో ఆప్షన్ ఏ అయితే కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫిఫ్టీన్ టు ద బేస్ టెన్ ఇన్ బైనరీ సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు సో బైనరీ సిస్టమ్ అంటే ఎంత అంటే బేస్ టూలోకి అయితే దీన్ని కన్వర్ట్ చేయాలన్నమాట సో ఫిఫ్టీన్ అనేది డెస్మన్లో ఇచ్చారు బేస్ లోకి అయితే కన్వర్ట్ చేయమంటున్నారు అది ఎలాగా సో ఫిఫ్టీన్ మనం ఎల్సిఎం మెథడ్ అయితే ఫాలో అవ్వాలి సో టూ టేబుల్ తీసుకుంటే టూ సెవెన్స్ ఫోర్టీన్ అండ్ అలాగే ఇంకెంత ఉంది రిమైండర్ వన్ అయితే ఉండిపోయింది కాబట్టి వన్ అయితే అటువైపు రాసుకోవాలి అండ్ అగైన్ టూ టేబుల్ తీసుకుంటే టూ త్రీ సిక్స్ ఇంకా రిమైండర్ వన్ ఉంది కాబట్టి వన్ నెక్స్ట్ మళ్ళా టూ టేబుల్ తీసుకుంటే టూ వన్స్ టూ ఇంకా రిమైండర్ ఎంత ఉంది వన్ సో ఇప్పుడు బైనరీ సిస్టమ్ అంటే లాస్ట్ నుంచి అయితే రాసుకుంటూ వెళ్ళాలి సో దీని ఆన్సర్ ఎంత అంటే వన్ 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 టు బేస్ టూ సో దీని ఆన్సర్ ఫోర్ వన్స్ అనేది అయితే దీని ఆన్సర్ అంటే ఆప్షన్ సి అయితే కరెక్ట్ సో ఈ విధంగా మనం డెసిమల్ నెంబర్ ఇచ్చి బైనరీ సిస్టంలోకి కన్వర్ట్ చేయాలి అంటే సో ఈ విధంగా అయితే ఎల్సిఎంని తీసుకోవాలి అండ్ అలాగే వచ్చిన రిమైండర్ అనేది పక్కన అయితే రాసుకోవాలన్నమాట సో ఈ విధంగా మనం డెసిమల్ నుంచి బైనరీకి అయితే కన్వర్ట్ చేయొచ్చు ఒకవేళ మనకి ఈ విధంగా వన్ 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 టు ద బేస్ టూ ఇచ్చి టు ద బేస్ టెన్కి మార్చమంటే ఎలా చేయాలి సో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఇచ్చిన బైనరీ నెంబర్ని కన్సిడర్ చేయండి వన్ 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 సో ఇక్కడ ఏమంటున్నారు బైనరీ అంటున్నారు బైనరీ అంటే టూ వాల్యూస్ మాత్రమే ఉంటాయి సో ఏం చేయాలి అంటే లాస్ట్ నుంచి టూ పవర్ జీరో టూ పవర్ వన్ టూ స్క్వేర్ టూ క్యూబ్ సో ఈ విధంగా అయితే చేసుకుంటూ రావాలి సో ప్రతి దాన్ని మల్టీప్లై చేస్తూ యాడ్ అయితే చేయాలన్నమాట సో టూ పవర్ జీరో అంటే ఎంత వన్ సో వన్ ఇంటూ వన్ వన్ ప్లస్ టూ పవర్ వన్ అంటే టూ టూ ఇంటూ వన్ టూ సో టూ ప్లస్ టూ స్క్వేర్ అంటే ఫోర్ ఫోర్ ఇంటూ వన్ ఫోర్ ప్లస్ టూ క్యూబ్ అంటే టూ టూ ఫోర్ ఫోర్ టూ ఎయిట్ ఎయిట్ ఇంటూ వన్ ఎయిట్ సో ఈ వాల్యూస్ అయితే యాడ్ చేయండి సో ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ సో మనకి ఇచ్చిన వాల్యూ అయితే మనకు వచ్చింది కాబట్టి సో ఫిఫ్టీన్ అనేది డెసిమల్ వాల్యూ అని అయితే మనం చెప్తామన్నమాట సో ఈ విధంగా మనం బైనరీ టు డెసిమల్ కన్వర్ట్ చేయొచ్చు లేదు అంటే డెస్మల్ టు బైనరీ కూడా కన్వర్ట్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇఫ్ వన్ టు వన్ టూ టు బేస్ సెవెన్ ఈక్వల్స్ టు ఎక్స్ టు ద బేస్ టెన్ సో ఇక్కడ ఏమంటున్నారు బేస్ సెవెన్ అని అయితే అంటున్నారు అనమాట సో బేస్ సెవెన్ నుంచి బేస్ టెన్కి కి అయితే కన్వర్ట్ చేయాలి ఇందాక మనం ఏం చేసాం వన్ 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 బేస్ టూ ఉంటే దాన్ని మనం బేస్ టెన్కి అయితే కన్వర్ట్ చేసాం సో ఇలా ఉంటే మనం ఏం చేసాం ఇక్కడ బేస్ టూ ఉంది కాబట్టి టూ పవర్ జీరో టూ పవర్ వన్ టూ స్క్వేర్ టూ క్యూబ్ అని అయితే చేసాం ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఏముంది బేస్ సెవెన్ అయితే ఉంది సో ఏం చేయాలి వన్ టూ వన్ టూ బేస్ సెవెన్ ఉంది కాబట్టి సెవెన్ పవర్ జీరో సెవెన్ పవర్ వన్ సెవెన్ స్క్వేర్ అండ్ సెవెన్ క్యూబ్ సో దీన్నైతే మనం సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది సో సెవెన్ పవర్ జీరో అంటే వన్ సో వన్ ఇంటూ టూ టూ ప్లస్ సెవెన్ పవర్ వన్ అంటే సెవెన్ సెవెన్ ఇంటూ వన్ సెవెన్ ప్లస్ సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఇంటూ టూ సో ఫార్టీ నైన్ ఇంటూ టూ సో టూ నైన్స్ ఎయిటీన్ వన్ టూ ఫోర్స్ ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ సో నైంటీ ఎయిట్ ప్లస్ సెవెన్ క్యూబ్ సెవెన్ క్యూబ్ అంటే అంతా త్రీ ఫార్టీ త్రీ సో త్రీ ఫార్టీ త్రీ ఇంటూ వన్ త్రీ ఫార్టీ త్రీ సో ఈ వాల్యూస్ అయితే యాడ్ చేయండి మనకు ఆన్సర్ అయితే వస్తుంది సో నైంటీ ఎయిట్ ప్లస్ టూ అంటే హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ త్రీ ఫార్టీ త్రీ అంటే ఫోర్ ఫార్టీ త్రీ ఫోర్ ఫార్టీ త్రీ ప్లస్ సెవెన్ అంటే అంతా ఫోర్ ఫిఫ్టీ సో దీని ఆన్సర్ ఫోర్ ఫిఫ్టీ ఆప్షన్ డి అయితే కరెక్ట్ సో ఈ విధంగా బేస్లో ఏ వాల్యూ ఇచ్చినా కూడా మనం సాల్వ్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫర్ ఏ ఏకామా బీ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ డిఫైన్ ఏ స్టార్ ఎస్ ద రిమైండర్ అప్ టైండ్ వన్ ఏ స్క్వేర్ బి డివైడెడ్ బై ట్వంటీ త్రీ దెన్ సెవెన్ స్టార్ థర్టీన్ సో ఏ స్టార్ బి ఉంటే దాన్ని ఏం చేయాలంట ఏ స్క్వేర్ బి డివైడెడ్ బై ట్వంటీ త్రీ చేసి వచ్చిన రిమైండర్నైతే మనం ఆన్సర్గా చెప్పాలంట సో ఇక్కడ సెవెన్ స్టార్ థర్టీన్ అని ఇచ్చారు సో సెవెన్ అంటే ఏమవుతుంది ఏ థర్టీన్ అంటే ఏమవుతుంది బి సో దీన్ని మనం ఎలా రాయాలి ఏ స్క్వేర్ బి అంటే సెవెన్ స్క్వేర్ ఇంటూ థర్టీన్ బై ట్వంటీ త్రీ సో సెవెన్ స్క్వేర్ అంటే ఎంత ఫార్టీ నైన్ ఇంటూ థర్టీన్ బై ట్వంటీ త్రీ సో ఫార్టీ నైన్ ఇంటూ థర్టీన్ చేయండి ఏమవుతుంది త్రీ నైన్ ట్వంటీ సెవెన్ టూ త్రీ ఫోర్స్ ట్వల్వ్ ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ అండ్ అలాగే వన్ నైన్ నైన్ వన్ ఫోర్ ఫోర్ సో యాడ్ చేయండి సెవెన్ ఫోర్ ప్లస్ నైన్ థర్టీన్ త్రీ వన్ టూ టూ ప్లస్ ఫోర్ సిక్స్ సో ఏమైంది సిక్స్ థర్టీ సెవెన్ బై ట్వంటీ త్రీ సో ట్వంటీ త్రీ టేబుల్లో సిక్స్ థర్టీ సెవెన్ అయితే చేయాలంట సో టూ టైమ్స్ ఏమవుతుంది టూ త్రీ సిక్స్ అండ్ అలాగే టూ టూ ఫోర్ సో ఏమవుతుంది థర్టీన్లోంచి సిక్స్ సపరేట్ చేస్తే సెవెన్ ఫైవ్ లోంచి ఫోర్ సపరేట్ చేస్తే వన్ సో ఇంకెంత ఉంది వన్ సెవెంటీ సెవెన్ సో ట్వంటీ త్రీ టేబుల్లో వన్ సెవెంటీ సెవెన్ అంటే సిక్స్ టైమ్స్ స్టిక్ చేయండి ఏమవుతుంది సిక్స్ త్రీ ఎయిటీన్ వన్ సిక్స్ టూ ట్వెల్వ్ ట్వల్వ్ ప్లస్ వన్ థర్టీన్ సరిపోవట్లేదు కాబట్టి సెవెన్ చెక్ చేయండి సెవెన్ త్రీ ట్వంటీ వన్ టూ సెవెన్ టూ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ టూ సిక్స్టీన్ సో వన్ సిక్స్టీ వన్ ఎన్ని టైమ్స్ సెవెన్ టైమ్స్ వన్ సిక్స్టీ వన్ సో సపరేట్ చేయండి ఏమవుతుంది సెవెన్ వన్ వన్ సపరేట్ చేస్తే సిక్స్ సెవెన్ వన్ సిక్స్ సపరేట్ చేస్తే వన్ సో రిమైండర్ ఎంత వచ్చింది మనకి సిక్స్టీన్ అయితే వచ్చింది సో దీని ఆన్సర్ ఎంత అంటే సిక్స్టీన్ ఆప్షన్ డి అయితే కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎస్ రూట్ టూ బై త్రీ టు ద పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు రూట్ టూ ఫార్టీ త్రీ బై థర్టీ టూ టు ద పవర్ ఎక్స్ ప్లస్ త్రీ బై టూ దెన్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టూ సో ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏంటి అని అడుగుతున్నారు సో ఫస్ట్ మనం ఎక్స్ వాల్యూ ఎంతో ఫైన్ చేయాలన్నమాట సో ఎక్స్ వాల్యూ ఫైన్ చేద్దాం ఎలాగా సో ఇక్కడ రూట్ ఉంది కదా రూట్ని మనం ఎలా రాయచ్చు బై టూ అని రాసుకోవచ్చు కదా సో టూ బై త్రీ టు ద పవర్ ఎక్స్ బై టూ ఈక్వల్స్ టు సో ఇక్కడ కూడా రూట్ని మనం బై టూ వన్ రాయొచ్చు అంటే టూ ఫార్టీ త్రీ బై థర్టీ టూ హోల్ టు ద పవర్ ఎక్స్ ప్లస్ త్రీ బై టూ ఆల్రెడీ ఉంది రూట్లో టూ ఉంది కాబట్టి టూ ఇంటూ టూ ఏమవుతుంది అంటే ఫోర్ సో ఇక్కడ టూ ఫార్టీ త్రీ ఉంది సో టూ ఫార్టీ త్రీని పవర్స్లో అయితే రాయాలి అది అలాగో చూద్దాం సో టూ ఫార్టీ త్రీ పవర్స్ అంటే త్రీ టేబుల్స్ చెక్ చేద్దాం త్రీ ఎయిట్స్ ట్వంటీ ఫోర్ త్రీ వన్స్ త్రీ సో అగైన్ త్రీ టేబుల్లో ఎయిటీ వన్ అనేది ట్వంటీ సెవెన్ టైంస్ అగైన్ త్రీ టేబుల్లో చూస్తే నైన్ టైమ్స్ ట్వంటీ సెవెన్ త్రీ టేబుల్లో త్రీ టైమ్స్ నైన్ సో సరిపోయింది కదా అంటే మొన్న నెల రాయొచ్చు టూ ఫార్టీ త్రీని త్రీ పవర్ ఫైవ్ వన్ అయితే రాసుకోవచ్చు అనమాట సో టూ ఫార్టీ త్రీని త్రీ పవర్ ఫైవ్ వన్ రాయండి బై థర్టీ టూ సో థర్టీ టూ అంటే టూ టేబుల్లో పోతుంది సో టూ టేబుల్ అంటే సిక్స్టీన్ టైమ్స్ అగైన్ టూ టేబుల్లో ఎయిట్ టైమ్స్ టూ టేబుల్లో ఫోర్ టైమ్స్ టూ టేబుల్లో టూ టైమ్స్ సో థర్టీ టూని మనం ఎలా రాయొచ్చు టూ టు ద పవర్ ఫైవ్ వన్ అయితే రాసుకోవచ్చు సో ఏమవుతుంది టూ టు ద పవర్ ఫైవ్ హోల్ పవర్ ఎక్స్ ప్లస్ త్రీ బై ఫోర్ సో ఇక్కడ ఏమవుతుంది త్రీ బై టూ హోల్ పవర్ ఫైవ్ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ బై ఫోర్ సో ఇక్కడ ఎల్హెచ్ఎస్లో చూసుకుంటే టూ బై త్రీ ఉంది బట్ ఆర్హెచ్ఎస్లో చూసుకుంటే త్రీ బై టూ ఉంది సో ఫ్రాక్షన్ని రివర్స్ చేస్తే మనకి ఏమవుతుంది మైనస్ అయితే వస్తుంది కదా సో ఈ టూ బై త్రీని త్రీ బై టూ అయితే రాయండి అంటే ఏమవుతుంది త్రీ బై టూ సో ఫ్రాక్షన్ని రివర్స్ చేస్తాను కాబట్టి పవర్లో ఏముండాలి మైనస్ అయితే ఉండాలి సో మైనస్ ఎక్స్ బై టూ ఈక్వల్స్ టు త్రీ బై టూ టు ద పవర్ ఫైవ్ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ బై ఫోర్ సో ఇప్పుడు చూసుకుంటే బేసెస్ రెండు ఈక్వల్ కాబట్టి పవర్స్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి అంటే మైనస్ ఎక్స్ బై టూ ఈక్వల్స్ టు ఫైవ్ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ బై ఫోర్ సో టూ టేబుల్లో ఫోర్ అనేది టూ టైమ్స్ క్యాన్సిల్ సో టూ ఇక్కడ డివైడ్ చేస్తుంది లెఫ్ట్ సైడ్కి వస్తే మల్టీప్లై సో మైనస్ టూ ఎక్స్ ఈక్వల్స్ టు ఫైవ్ ఇంటూ ఎక్స్ అంటే ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ సో ఏమవుతుంది ఫైవ్ ఎక్స్ అనేది లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ టూ ఎక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫిఫ్టీన్ అంటే మైనస్ సెవెన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫిఫ్టీన్ సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఫిఫ్టీన్ బై సెవెన్ మైనస్ ఫిఫ్టీన్ బై సెవెన్ అనేది అయితే ఎక్స్ వాల్యూ వచ్చింది బట్ మనకి ఏమి అడుగుతున్నారు ఎక్స్ స్క్వేర్ వాల్యూ అయితే అడుగుతున్నారు సో ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ ఫిఫ్టీన్ బై సెవెన్ హోల్ స్క్వేర్ సో ఫిఫ్టీన్ స్క్వేర్ అంటే ఎంత టూ ట్వంటీ ఫైవ్ బై సెవెన్ స్క్వేర్ అంటే ఎంత ఫార్టీ నైన్ సో ఎక్స్ స్క్వేర్ వాల్యూ మనకి ఏమొచ్చింది టూ ట్వంటీ ఫైవ్ బై ఫార్టీ నైన్ అయితే వచ్చింది సో ఆప్షన్ సి అయితే కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇచ్చిన క్వశ్చన్ అయితే తీసుకుందాం ఇచ్చిన క్వశ్చన్ ఏంటి రూట్ ఫైవ్ ప్లస్ రూట్ లెవెన్ ప్లస్ రూట్ నైన్టీన్ ప్లస్ రూట్ ట్వంటీ నైన్ ప్లస్ రూట్ ఫార్టీ నైన్ ఈ విధంగా అయితే మనకి క్వశ్చన్ ఇచ్చారు కదా సో ఇక్కడ చూసుకుంటే మనకి రూట్ ఫార్టీ నైన్ ఉంది దీన్ని మనం సెవెన్ స్క్వేర్ అని అయితే రాయచ్చు అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇంకా మనకి సెవెన్ అయితే మిగులుతుంది సో అప్పుడు ఏమవుతుంది రూట్ ఫైవ్ ప్లస్ రూట్ లెవెన్ ప్లస్ రూట్ నైంటీన్ ప్లస్ రూట్ ట్వంటీ నైన్ ప్లస్ ఈ రూట్ని మనం సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది సెవెన్ వచ్చింది కదా ప్లస్ సెవెన్ సో ట్వంటీ నైన్ ప్లస్ సెవెన్ అంటే ఎంత థర్టీ సిక్స్ ఈ థర్టీ సిక్స్ ని మనం ఎలా రాయొచ్చు సిక్స్ స్క్వేర్ అని రాయచ్చు అంటే అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది సిక్స్ అయితే ఉంటుంది సో ఏమవుతుంది రూట్ ఫైవ్ ప్లస్ రూట్ లెవెన్ ప్లస్ రూట్ నైన్టీన్ ప్లస్ సిక్స్ సో నైన్టీన్ ప్లస్ సిక్స్ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ఫైవ్ అంటే మనం ఎలా రాయొచ్చు ఫైవ్ స్క్వేర్ సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇంకెంత ఉంటుంది ఫైవ్ సో ఏమవుతుంది అప్పుడు రూట్ ఫైవ్ ప్లస్ రూట్ లెవెన్ ప్లస్ ఫైవ్ సో లెవెన్ ప్లస్ ఫైవ్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ ని మనం ఫోర్ స్క్వేర్ అని రాయొచ్చు సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఇంకెంత ఉంటుంది ఫోర్ సో ఏమైంది రూట్ ఫైవ్ ప్లస్ ఫోర్ సో ఫైవ్ ప్లస్ ఫోర్ అంటే నైన్ నైన్ అంటే త్రీ స్క్వేర్ అని రాయొచ్చు సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇంకెంత ఉంటుంది త్రీ సో త్రీ దీని ఆన్సర్ ఎంత అంటే త్రీ ఆప్షన్ సి అయితే కరెక్ట్ సో ఈ విధంగా మనం ఎండిసేస్ అండ్ సర్స్ మీద ఉన్న క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయొచ్చు దీనికి సంబంధించి ఫార్ములాస్ అన్నిటినీ కూడా తెలుసుకోండి దానివల్ల ఈ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు అనమాట సో దీనికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే షేర్ చేయడం జరిగింది ప్రతి పేపర్లో ఇండిసెస్ అండ్ సర్చ్స్ మీద ఉన్న క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వల్ల మీకు ఏ టైప్స్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ ఉన్నా అది ఈజీయా హార్డ్నెస్సా అనేవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట సో క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి ఏ క్వశ్చన్ అయినా మీకు ఆన్సర్ రాకపోతే డిస్కషన్ ఛానల్లో అయితే క్వశ్చన్ షేర్ చేస్తే ఎవరో ఒకరు అయితే మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి అండ్ అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ డూ లైక్ ద వీడియో థ్యాంక్ యూ